జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో అదే ఒక ప్రభుత్వ కార్యక్రమం అని కూడా తెలియకుండా మినిస్టర్ జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పిచ్చుకొక్కని మూడు పెళ్ళిళ్ళు అని చెప్పేసి వృధాపేలాపను పేలుతున్నారు. అసలు ఆ కార్యక్రమం ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, అసలు మీరు ఏ మినిస్టర్ అని చెప్పేసి నేను మన మీడియా వాళ్ళ మిత్రులు అడిగితే ఇంటర్నెట్లో కూడా చూసుకోవాల్సింది వచ్చిందయ్యా, నువ్వే మినిస్టర్ అని. నేను ఏ కార్యక్రమం జరిగిందని అడిగితే ఆ ఇళ్ల స్థలాలు అంటే అహో అయితే నువ్వు హౌసింగ్ కార్పొరేషన్ మినిస్టర్ అని చెప్పేసి నిన్ను ఒక ఇంటర్నెట్లో చూస్తే కానీ తెలియలేని పరిస్థితుల్లో నీ మినిస్టర్ నువ్వు చేస్తున్నావు. నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి, నువ్వు ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చావు, ఎన్ని పట్టాలు ఇచ్చావు, పట్టాలు ఇచ్చినట్లకి ఇళ్ల స్థలాలు చూపించావా లేదా, వాళ్ళందరికీ లోన్లు ఇప్పించావా లేదా, నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టావు, ఇది నువ్వు మాట్లాడాల్సింది. ఇంకేం చేద్దాం అనుకున్నావు అది నువ్వు మాట్లాడాల్సింది. నువ్వేంటి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు, ఇదే నువ్వు మాట్లాడాల్సింది. వ్యక్తిగతంగా మాట్లాడను, నీకు పని ఏమిటయ్యా, అర్థం కావట్లేదు. రాష్ట్రం డెవలప్ అవ్వట్లేదు ఏంటంటే అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు. రోడ్లు ఏరా బాబు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు. నీ శాఖకు వచ్చి అసలు నీ శాఖలో ఎన్ని ఇళ్ళు కట్టించో మీకు తెలుసా, నీకు దానికి ఎంత ఫండ్ మంజూరైందో మీకు తెలుసా, మీకు దాని గురించి నువ్వు మాట్లాడు. అంతేగాని ఇలా స్థలాలు ఇలా పట్టాలు ఇచ్చారండి, స్థలాలు ఎక్కడంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిలు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిలు చేసుకున్నారని చెప్పి నువ్వు ఇలా పట్టాలు ఎవరో పోతున్నావు, స్థలాలు ఎవరో పోతున్నావు, వెళ్ళకే ఏం మాట్లాడుతున్నావు, మీకు అది తెలిసే మాట్లాడుతున్నారా. మీ అధినేత అలాగే ఉన్నాడు, మీరు అలాగే ఉన్నారు. మమ్మల్ని మేమైతే బండబూతులు తిరదామని చెప్పేసి జనసైనికులు అందరూ అనుకుంటున్నారు, కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన విజ్ఞత సంస్కారం మిమ్మల్ని ఏం తిట్టలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా మినిస్టర్ గారు అని చెప్పి గౌరవంగానే మాట్లాడుతున్నాం, తప్పితే ఎరా తోరే అని కూడా మేము మాట్లాడలేమండి. ఎందుకంటే అది మా సంస్కారం కాదు కాబట్టి. ఎక్కడైనా సరే మీరు జోగి ఆయన భోగి, భోగి భోగి రాసుకుంటే బూడిది కలిసినట్టు ఆ జోగి భోగి రాసుకున్నా సరే ఆ ఇళ్ల స్థలాల బదులు బూడిదే రాలుతుందని, ఆంధ్రప్రదేశ్లో లాస్ట్కి మీ బూడిదే మిగులుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా వృధాపేలాపను మాని మర్యాదగా మాట్లాడండి, సభలకు విలువ ఇవ్వండి, ఓకే. ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేయండి. మినిస్టర్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని దానికి ఒక యోగ్యత, దానికి ఒక హుందాతనం ఉండేటట్టుగా మీ బిహేవ్ చేయమని నేను ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడైనా సరే రానున్న ఆరు నెలల్లో మీరు జాగ్రత్తగా పనిచేసి ప్రజల కోసం పనిచేస్తే పవన్ కళ్యాణ్ తిట్టడం మీద మినిస్టర్ కొట్టడం కాదండి, ప్రజల కోసం పనిచేసి వాడి కింద మినిస్టర్ కొట్టవయ్యా. అయాల నువ్వు చంద్రబాబు నాయుడు ఆఫీస్ మీద దాడి చేయించి మినిస్టర్ కొట్టవు, ఇవాళ పవన్ కళ్యాణ్ తిట్టి నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కొడదాం అనుకుంటావు. ఎమ్మెల్యే టికెట్ అయితే జగన్ గారి దగ్గర నుంచి నువ్వు తీసుకుంటావేమో, కానీ రేపు జనాల్లోకి వెళ్తే మీకు డిపాజిట్లు కాదు కావా, ఉచితంగా చెప్పు దెబ్బలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల మనోభావాలను కించపరచకండి. 2024లో గ్రాస్ పెట్టుకుని జోగి రమేష్ గారు మా అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, దాన్ని నాపడం నీ వల్ల కాదు కదా, మీ అధినేత వల్ల కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే చేయకుండా వదిలేరో రాష్ట్రానికి అభివృద్ధి, రోడ్లు, సంక్షేమం, ఒక కొత్త తరహా పాలన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. ఆశించి కాకుండా ఆశయాలకు వచ్చినవాడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రం డెవలప్ అవుతుందో మీకు చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై భీమ్.